नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కరాటకల్లి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కరాటకల్లి గారు వారితో మాట్లాడదాం. కరాటకల్లి గారు, ఇప్పటివరకు మీరు ఎన్ని ఛానల్స్ పైన మీటింగ్ సంబంధించారు? అశ్లీలత ఎక్కడ ఉన్నా సరే నేను అది ఒప్పుకోను అన్నది నేను ఇచ్చిన ఒక చిన్న అంటే ఇనిషియేటివ్ తీసుకున్నాను. నేను ఎక్కడ ఫ్రాంకులు కానీ ఎక్కడ అశ్లీలత ఉన్నా, యూట్యూబ్లో ఉన్నా, ఓటీటీలో ఉన్నా, సినిమాల్లో ఉన్నా, ఈవెన్ టీవీలో జబర్దస్త్లో కామెడీ సృష్టించినా దేన్ని వదలను అన్నది నా ఉద్దేశం. సో నేను ముందు నుంచి ఫైట్ చేస్తున్నాను. అది నేను అనుకోకుండా మిస్ఫైర్ అయ్యి అబ్బాయిని కొట్టాను అది ఇది అని చాలామంది ఒక్కళ్ళే టార్గెట్ అనుకున్నారు. కానీ కాదు, ఇది అందరికీ సంబంధించిన ఇష్యూ, నా ఇంట్లో ఇష్యూ కాదు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా పక్కింట్లో ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లల్ని మనం బాగు చేసుకోవాలంటే మన చేతిలో ఉన్న యూట్యూబ్ని మనం ఆపుకోవాలి. అది ఆపుకోవాలంటే కేసులు పడితే వాళ్ళు కొంత మారుతారు. మారిన తర్వాత వాళ్ళు మంచి ప్రాంక్స్ చేస్తారా, తర్వాత వాళ్ళు మార్చుకుంటారా పద్ధతి అని చూస్తున్నాం. ఇప్పుడు మంచి సెక్షన్స్ పెట్టి సైబర్ క్రైమ్లో ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ ద్వారా ఐటీ సెక్షన్లో 67A ఐటీ యాక్ట్ ఏంటంటే 5 ఏళ్ళ జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా రెండూ ఉంటాయి. ఒకటి కాదు, రెండూ ఉంటాయి. కాబట్టి అది కానీ నిరూపణ అయితే ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ శిక్ష పడితే ఇంకొకసారి ఇంకొంతమంది భయపడతారని నేను అనుకుంటున్నాను. అలాగే వాళ్ళు దీని మీద వచ్చిన ఇన్కమ్ని ఒక స్వచ్ఛంద సంస్థకు కానీ గవర్నమెంట్కి కానీ పంపించాలి అని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఇన్కమ్ వల్ల చేస్తున్నాము, మాకు ఇన్కమ్ కావాలనుకున్నాను. వాళ్ళు 5-6 లక్షలు సంపాదించుకుంటున్నారు నెలకి. కొంతమంది అమ్మాయిలకి 1000 రూపాయలు 1500 ఇచ్చి చేయించుకుంటున్నారు, అది కూడా తప్పు. సో నేను ఇవన్నిటి మీద ఫైట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ కావాలి. మంచి పనికి ఎఫ్ఐఆర్ అయింది, అన్ని ఛానల్స్ మీద, చాలా ఛానల్స్ మీద అయింది. సో మనం ఖచ్చితంగా, నేను ఇంకా ముందుకెళ్తాను, న్యాయ పోరాటం చేస్తున్నాను, కోర్టుకు వెళ్తాను. అలాగే బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తాను, గవర్నర్ గారికి, అందరికీ ఇస్తున్నాను. సో నా ప్రయత్నం నేను చేస్తాను, మీ అందరు సపోర్ట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.